ఈ ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్నో అనుమానాలు మరెన్నో ప్రశ్నలు చైనా నుంచి వచ్చి ఊడిపడిన కరోనా మహమ్మారి వైరస్ నిజంగా మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల్ని అన్ని రాష్ట్రాల వి విద్యార్థుల తల్లిదండ్రుల్ని కూడా ఇప్పుడు ఒక అయోమయాన్ని గురి చేసింది అదే నేపథ్యంలో కేంద్రంలో ఉన్న విద్యా నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఒక అయోమయంలో పడేసింది ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా క్లాసులు స్టార్ట్ చేయాలన్నా మళ్ళీ స్కూళ్ళు తెరవాలి అన్న విద్యార్థులందరినీ కూడా తల్లిదండ్రులు మళ్ళీ స్కూళ్ళకి పంపించాలి అన్న ఏదైనా ఒక మ్యాజిక్ జరగాలి ఒక ఏదైనా ఒక అద్భుతం జరగాలి అద్భుతం అంటే ఏంటంటే ఇమీడియట్గా ఒక మంచి వ్యాక్సిన్ రావాలి ఈ కరోనా మహమ్మారి కంప్లీట్గా మన నుంచి వెళ్ళిపోవాలి మనల్ని వదిలి వెళ్ళిపోవాలి ఆ రెండు సాధ్యమేనా అంటే ఓకే వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో రావడం అయితే వస్తుంది అది ఇమీడియట్గా రాదు కాబట్టి ఇమీడియట్గా అది సాధ్యం కాదు ఇమీడియట్గా కరోనా వదిలి వెళ్ళదు అనేది కూడా సాధ్యం కాదు సో ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం పరిస్థితి ఏంటి కంప్లీట్గా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిని జీరో విద్యా సంవత్సరంగా మార్చాల్సిందేనా అంటే కంప్లీట్గా ఇంకా ఈ ఏడాది స్కూళ్లకు బాయ్ బాయ్ చెప్పాల్సిందేనా ఇప్పుడు చాలామంది విద్యారంగ అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అదే సూచన చేశారంట ఆల్రెడీ ఈ ఏడాది ఇప్పుడున్న పరిస్థితులను అంచనా వేసుకుంటే పూర్తిగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిని జీరో విద్యా సంవత్సరంగా మార్చడమే తప్ప వేరే దారి లేదు అనేది విద్యారంగ నిపుణులు చేసిన సూచన కేంద్ర ప్రభుత్వానికి అయితే కేంద్రంలోని యూజీసీ కూడా ఇదే ఆలోచిస్తుందంట ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూళ్ళను నడపలేమని చెప్పి జీరో ఇయర్గా కనుక ప్రకటిస్తే సిలబస్ను పూర్తిగా యాభై శాతం తగ్గించేస్తారు అలాగే తరగతుల పని దినాలను కూడా కుదించేస్తారు కుదించేసి అప్పుడు విద్యా సంస్థలు నిర్వహిస్తారు దీని మీద అంటే ఈ కార్యక్రమాన్ని ఈ కార్య దీన్ని కార్యాచరణలో పెట్టాలంటే దీన్ని ఆచరించాలంటే సాధ్యమవుతుందా లేదా సాధ్యం కాదా అనే దాని మీద ఇప్పుడు యూజిసి సైతం తజ్జన భజ్జన పడుతోంది అయితే స్కూళ్ళు తెరిచినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూళ్ళు తెరిచినా సరే పిల్లల్ని బడుగు పంపించేందుకు పేరెంట్స్ సిద్ధంగా లేదు ఇప్పుడు రేణి సీజన్ వర్షాకాలం నడుస్తుంది నెక్స్ట్ వింటర్ సీజన్ శీతాకాలం వస్తుంది సో ఇటువంటి నేపథ్యంలో ఈ వర్షాకాలం శీతాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కరోనా విజృంభణ పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి తమ పిల్లల్ని స్కూల్కి పంపించే ఆలోచనలో లేము అని చెప్పి పేరెంట్స్ అసోసియేషన్ కమిటీ చాలా క్లియర్గా చెప్పేస్తుంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సర క్యాలెండర్ని ఇంకా రూపొందించలేదు కేంద్ర ప్రభుత్వం అసలు ఏంటి అనేది సో కర్ణాటక ప్రభుత్వం అయితే ఏకంగా ఈ ఈ విద్యా సంవత్సరాన్ని పూర్తిగా రద్దు చేసేసింది కర్ణాటకలో అయితే సో ఇదే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు కూడా రద్దు చేయాలా కంటిన్యూ చేయాలా అనేది ఆలోచిస్తున్నాయి విద్యార్థులకు సంబంధించి అంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు సంబంధించి అలాగే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అయితే ప్రైవేట్ స్కూల్ అయితే ఆన్లైన్ విద్యా బోధన మొదలు కాకపోతే ఈ ఆన్లైన్ విద్యా బోధన వల్ల విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని పూర్తిగా అనగదొక్కేయడమే తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనేది చాలామంది మేధావులు ఇప్పటికే అభిప్రాయపడుతున్న సందర్భం ఉంది సో ఇటువంటి ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ అంతా కంపేర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వం అసలు మళ్ళీ ఈ ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరాన్ని కంటిన్యూ చేసే ఆలోచన చాలా తక్కువ చేస్తుంది జీరో విద్యా సంవత్సరంగా ప్రకటించే ఆలోచనలో ఎక్కువ ఉంది అనేది ఒకవేళ వైరస్ కట్టడిలోకి వస్తే కంప్లీట్గా కట్టడి అయితే కనుక అప్పుడు తర్వాత విద్యా సంవత్సరం ఎలా ఉంటుంది అనేది ఆ వైరస్ కట్టడి మీద విద్యార్థులు భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేది మాత్రం ఒప్పుకోక సత్యం మరి ఏడాదిని జీరో అవర్గా మార్చేస్తారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి